మెదక్ జిల్లా రామాయణపేట మండలం ఆర్ వెంకటాపురం గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 24 గంటలు గడవక ముందే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. వెంకటాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామ కమిటీ ఎంఆర్పీఎస్ మరియు అంబేద్కర్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు ధర్మారం ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. రహదారిపై 3 గంటల పాటు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ పోలీస్ అధికారులు వెంటనే దుండగులను గుర్తించి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలని, ధ్వంసమైన వేలును మళ్లీ అతికించాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.